రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో నల్లవాగు, వైరా, కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నాయి. నల్లవాగు పొంగడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. బీసీ కాలనీ, చెరువు బజార్, డీవీఆర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరదనీరు రహదారులపై చేరి నందిగామ, చందర్లపాడు మధ్య రాకపోకలు స్తంభించాయి. పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలో 2 ఇళ్లు కూలిపోయాయి. ఇళ్లలోని వారు అప్రమత్తం అవడంతో ప్రాణహాని తప్పింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రహదారులు జలమయమయ్యాయి. బంద్గర్ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీకొండూరు మండలం గురాజ్పాలెంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం నీట మునిగింది. ఎడతెరపి లేని వర్షానికి గన్నవరం పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా వీరుపాడు మండలం పరిధిలోని పెద్దాపురంలో మోకాళ్లలోతు నీళ్లలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెద్దాపురం జయంతి రహదారి వాగును తలపిస్తోంది. బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. చీరాల, బాపట్ల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు, వర్చూరు, మార్టూరు, యుద్ధనపూడి, కారంచేడు, అద్దంకి, నగరం, రేపల్లె ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా